హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో మేము మొన్న వైజాగ్లో మ్యారేజ్కి అటెండ్ అయ్యాం కదా, అక్కడ మ్యారేజ్ అయిపోయాను. మరుసటి రోజు కొత్త దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తారు. సో ఆ వ్రతానికి అటెండ్ అయ్యాం మేము. అండ్ ఆ వ్రతం విధానం, వ్రత కథ కూడా ఆ పంతులు గారి నోటి నుంచి మీరు కూడా వినాలని చెప్పి ఈ వీడియో నేను షూట్ చేయడం అనేది జరిగింది. సో ఒకసారి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేయాలి, అది చేసినందువల్ల ఉపయోగాలు ఏంటి అనేది మొత్తం అంతా కూడా క్లియర్గా ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహామణి సకల లోకము తిరుగుతూ మార్గదర్శమైన భూలోకములకు వచ్చాను. ఆ నారద మహామణి భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూసి వీరికి ఈ కష్టములు ఎట్లు తొలగం అని ఆలోచించి ఒక శ్లోకముని కలను. అప్పుడు ఆ నారదమహాని శ్లోకములో ఉన్న చతుర్భుజుండను, చల్లని శరీర ఛాయ గలవాడను, శంఖము చక్రము గదాపతు మొదలు నాలుగు అలంకారము గలవాడు శ్రీహరిని చూసి వర్ధించడం, మనస్సుతో ఊహించడం కాని వాక్కుతో చెప్పడం కాని అతీతమైన రూపము గలవాడ, ఆది మధ్యాంతరహిత నిర్గుణుడమయ్య సగుణాత్ముడైనటువంటి ఆది పురుషుడైనటువంటి భక్తుల బాధను తొలగించినట్టు ఓ శ్రీమన్ నారాయణ నీ భక్తితో నమస్కరిస్తున్నాను అని అన్నారు. శ్రీహరి ఆ సోత్రమణి నారదమహామునితో ఇట్లున్నాడు. ఓ నారదమహామణి, నీవు వచ్చిన కారణమేమి, నీ కోరిక చెప్పుమని అన్నావు. అప్పుడు నారదమహామణి నీ మహావృష్ణుని చూసి, ఓ జగద్రచక, భూలోకమున మానవులు నానాయులను పొట్టుతూ నానా విధ కష్టములను అనుభవించు ఉన్నారు. వారిలో ఆ కష్టములు పోవడానికి ఏదైనా ఉపాయం ఉన్నదా అని అడిగాను. అప్పుడు ఆ శ్రీహరి చెప్తున్నారు, ఓ నారద మహామణి, నువ్వు లోకహితాత్మ చక్ర విషయం అడిగావు. అందరూ ఒక వ్రతము ఉన్నది, అది సత్యనారాయణ స్వామి వారి తాలూక వ్రతము. ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తులందరూ చేస్తారో వారు ఇహలోకమున సకలేశ్వరులు పొందిన వారి పరమని మోక్షాన్ని కూడా పొందుతున్నారు సుమా అని అన్నాడు. అది విని మళ్ళీ నారదుడు ఇక్కడ అడుగుతున్నాడు, ఓ దామోదరా, ఈ వ్రతము ఆచరించిన వల్ల ఏం ఫలితం కలుగుతుంది, ఆ వ్రతము ఎట్లా ఆచరించేవాళ్ళ, కానీ దానిని ఇందువల్ల ఎవరు ఆచరించారు అదంతా వివరంగా చెప్పమని అన్నారు. అప్పుడు శ్రీహరి ఇప్పుడు చెప్తున్నాడు, సత్యనారాయణ సకల దుఃఖమును నివారించేయం, సకల ఐశ్వరును కలవజేయం, సంతానం లేని వారికి సంతానం కలగం, సర్వత్రా జయప్రదము గారు. ఈ రథము వైశాఖ మాసం ముందు కాని, మఘమాసం ముందు కాని, కార్తీక మాసం ముందు కాని ఒక శుభదినమని కాని ఆచరించవలేం. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయట మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతము ఆచరించినతో అట్టి విభాగము తప్పగా జయము కలుగును. ఓ నారద మహామణి, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెలా కూడా ఆచరించవచ్చును, లేదా సంవత్సరానికి ఒకసారి అయినా ఆచరించవచ్చును, ఎవరి శక్త్యానుసారము వారు చేయవచ్చును అని చెప్పడం. మళ్ళీ ఆ సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి కాని ఏకాదశి నాడు కాని రవి సంక్రమంతిని వారు చేయవలేం. సూర్యోదయం పూర్వమే లేచి కారకృష్ణమని తెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానములు యథాటకారం నిర్వహించుకొని శృతి దృఢమైన భక్తితో, ఓ దేవాదిదేవా, సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుడికే భక్త శ్రద్ధలతో ఈ వ్రతము ఆచరించున్నాను అని మనస్సున స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయవలను. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలమును కూడా కర్మానుష్ఠానం నిర్వేసుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభకాలమున ఈ వ్రతము ఆచరింపబడే పూజాస్థలమును గోవేమితో అలిగి శుద్ధి చేసి వరిపిండి మొదలు ఐదు రంగులు చూడమంతా ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములు పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలసమును ఉంచమని, కలసమును వెండితో గాని రాగితో గాని ఇత్తడితో గాని లేదా మెడితో గాని చేయవలం, లోభత్వం పరికిరా యథాశక్తి ఆచరిపోవడం, ఆ కలసం మీద వల్ల కొత్త వస్త్రం పరచవలం, ఆ నూతన వస్త్రము లేదా సత్యనారాయణ ప్రతిమను ఉంచవలం, ఆ ప్రతిమ ఒక కలసం బంగారముతో గాని అర్ధకలసం బంగారముతో గాని లేక తుదకు ఆవుకలసం బంగారం చేయించి పంచామృత అభిషేకం మండపంలో ఉంచవలను, రెండు విఘ్నేశ్వరుడు చేయవలం, తరువాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరిని పార్వతిని సూర్యుడు మదనకు నవగ్రహమును ఇంద్రాది అష్టదీపాయకము అధిదేవత ప్రత్యేకతో సహా పూజించవలను, మొదట కలసమున వరుణదేవుని పూజ చేయవను, విఘ్నేశ్వరం మొదలుగు ఐదుగురు దేవతలు కలసులకు ఉత్తమ మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవను, తర్వాత అష్టదికాయలకు ఉండడం తూర్పు మొదలుగు ఎనిమిది తిక్కులను ప్రతిష్ఠించి పూజ చేయవను, విధమా సత్యనారాయణ స్వామిని కలసం మీద పూజ చేయించబడడం, నాలుగు వర్ణముల వలన స్త్రీలను పురుషులను కూడా ఈ వ్రతము ఆచరించడం, బ్రాహ్మణులు కాని వారు పౌరాణికమైన ఈ వ్రతము ఆచరించడం, ఉదకు ఏ దినమైనా సాయంకాలం ఈ వ్రతము ఆచరించవలేము, వ్రతము చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవడం, అరటిబండు ఆవునెయ్యి ఆవుపాలు గోధుమ నౌక గోధుమ నౌకలేంచో బియ్యం నౌక
చక్కెర లేని బెల్లము ఇవన్నీ సమానంగా శరీరం చెప్పిన చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయవలేము. ఈ విధంగా నైవేద్యం తగ్గించబడిన బ్రాహ్మణులకు యథాశక్తి రక్షణించి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాలతో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయవలేము. సత్యనారాయణ స్వామి ప్రీతిగా నృత్య గీతాదిగమును తగ్గించవను. ఇది భూలోకన కలియుగునందు ఇష్టకామిదాతమ పడేటకు మిక్కిలి ధృవమైన మాకు ఇది శ్రీ రవాఖండే సత్యనారాయణ కథాయ ప్రథమోధ్యాయ సమాప్త. అథ ద్వితీయోధ్యాయ ప్రారంభ. అథాశ్చ ప్రవక్ష్యామి వ్రతం యేన పురా ద్విజాః కశ్చిత్కాశీపురే రమ్యే కాశీది ప్రోదివిద్ధనః సుక్ష్మాభ్యాం వ్యాకులో భూతాన్ భూత్వా నిత్యం బ్రహ్మభూతలే. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతం ఆచరించిన వారి తాలూక కథ చెప్పుతున్నాను మనం. పూర్వము కాశీనగర ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నిద్ర దరిద్రపడిచి అన్నవస్త్రం లేక ఆకలి పడుతూ ప్రతి ఇళ్లను తిరుగుతుండడం ఉండేవాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు గాను ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టమును అనుభవించడం చూసి తానుడు ఒక శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ వృద్ధ బ్రాహ్మణ రూపం పొందినవాడై ఆ వేద బ్రాహ్మణుకి ఎదురుగా పోయి, ఓ బ్రాహ్మడా, నీవు వేద వేదాంగంలో చదివే ఉండి నీవు ఇట్లా దరిద్రం అనుభవించవచ్చు తిరుగుతుండవేమని అడిగాను. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రను విచ్చారం చేసి జీవించున్నాను, చాలా కష్టపడి పడుతున్నాను, దారిద్ర్యం పోవటంగా ఏదైనా ఉపాయం సెలవివ్వండి. ఆ బ్రాహ్మణ్ణి అడిగాను. ఓ బ్రాహ్మణా, శ్రీ సత్యనారాయణ స్వామి వారు తలక వ్రతం శ్రీహరి అవతారమై ఉన్నది, ఆ యొక్క వ్రతము చేయించడంతో నీ కష్టములల్లా తొలగిపోవడం అని ఆ సత్యనారాయణ వ్రతము తాలూక ఆవశ్యకమునంతా చెప్పి ఆ విధముగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతం ఆచరించే విధానము కూడా చెప్పి అక్కడే అదృశ్యమయ్యాను. అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతము రేపు చేసేదని తన మనసులో సంకల్పించుకున్నవాడే ఆ రాత్రి నిద్ర లేక ఎట్లో కాలము గడిపి మరునాడు ప్రాతకాలం లేచి స్నాన సంధ్యానుష్ఠానం ఇచ్చుకుంటూ నిర్వహించుకున్నవాడై ఆ రోజు తప్పగా సత్యనారాయణ వ్రతం చేయదునని తన మనస్సున మరలా సంకల్పించుకుని విచ్చాటముగా బయలుదేరాం. ఆ దినమున ఆ బ్రాహ్మణుడు కొడుకు చాలా ద్రవ్యం లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పెంచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారితో వ్రతం ఆచరించడం. ఆ వ్రత ప్రభావం వల్ల ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములను తొలగిపోగా సకల సంపాదలు పొందినవాడి చాలా సంతోషం పొందడం. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమునకు విడువగా సత్యనారాయణ స్వామి తాలూక వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించడం. ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ స్వామి వారి తాలూక వ్రతము చేయించడం వల్ల ఆ బ్రాహ్మణుడు మహద ఐశ్వర్యవంతుడై పుత్ర పౌత్రాదవంతుడి కాక సకల పాపముల నుండి విముక్తి పొందినవాడై అంతిమ మోక్షాన్ని కూడా పొందాడు. ఆ వ్రతము ఆచరించిన వారు ఆ బ్రాహ్మణ వల్లే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారే సుఖముగా నందురం. ఓ ముల్లారా, ఆ విధముగా శ్రీహరి నారదుకు చెప్పని ఈ వ్రతమును ఇప్పుడు మీకు చెప్పిన సూతుల వారు చెప్తున్నారు. మరలా ఆ మరులు సూతుల వారితో ఇట్లాడు, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణ వల్ల కాక ఇంకైనా ఎవరైనా ఈ యొక్క వ్రతం చేశారా, అది కూడా మాకు వివరముగా చెప్పమని అడిగారు. ఓ సూతుల వారు చెప్తున్నారు, ఓ ముల్లారా, ఆ వ్రతము ఎవరిచే చేయించబడిందో మీరు చెప్తున్నాను వినము. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి జర్ధనంతో ఈ వ్రతము చేయించున్నాడు. బంధువులు సజనులు వచ్చి ఆనందంతో వ్రత కథ వినుచుండరి. ఆ విధముగా బ్రాహ్మణుడు కూడా ఈ వ్రతము చేయుచుండగా కట్టెలమ్మకొని జీవించేవాడు ఒకడు వచ్చి కట్టెలుగా ఆవిడ నిధిలో పెట్టి లోపలికి వచ్చి ఆ వ్రతం యొక్క సూచన ఆ కట్టెలమ్మనాథుడు మిగుల ఆకలి తప్పులతో నుండి బ్రాహ్మణులు చేయుచున్నదంతయు చూచి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతము ఏమి, ఈ వ్రతము చేసిన ఏమి ఫలితము వచ్చను, దయతో నాకు వివరముగా చెప్పమని ప్రార్థించడం. ఓహో,
ఈ ఓయి ఇది సత్యనారాయణ స్వామి వారి తాలూకా వ్రతము. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యం పొందుతారు అని అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెలమ్మవాడు మిగుల సంతోషించి దాహము తీర్చుకొని ప్రసాదమును కూడా గ్రహించి భోజనము చేసి వెంబడ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ కట్టెలమ్మవాదుడు సత్యనారాయణ వ్రతము చేయుట ఒకటి సీతుకొని మరునాడు కట్టెలుగా ఆవిడ భుజంపై వేసుకుని ఈ దినము ఈ కట్టెలు అమ్మిన ధనముతో వెచ్చించి సత్యనారాయణ స్వామి వారి తాలూకా వ్రతము చేసేదనని మనస్సులో సంకల్పించి పట్టణంలోకి పోయాను. ఆ కట్టెలమ్మనాథుడు ఆ దినము ధనవంతులున్న వీధిలోకి పోయి అమ్మగా కట్టెలు కావడికి పూర్వదినం కంటే రెట్టింపు ధనం వచ్చాను. అందులు కథలు ఇందులో సంతోషించి అడ్ల బండ్లు చక్కెర నెయ్యి పాలు గోధుమలు ఒక బదులకు తీసుకుని ఇంటికి చేరాం. తరువాత అతడు తన బంధుమిత్ర అతను ఆహ్వానించి సుధారుడిగా సత్యనారాయణ వ్రతం ఆచరించడం. ఆ వ్రత ప్రభావం వల్ల అతడు ధనమును పుత్రులను పుత్రికలను సంతోషం పొంది జీవితకాలం ఉంది సకల శుభమును ఉంచి అంచమన స్వర్గలోకం పొందు. ఇది శ్రీ రవాకండే సత్యనారాయణ వ్రత కథాయ సమాప్త. మంత్రి పురోహితులు పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలోని వారందరూ చెప్పి ఆ వైశ్యుని వెంటనే బంధవిమోచనం చేసి ఇటు తీసుకున్నారంటని భటులకు ఆజ్ఞాపించాను. భటులు వెంటనే పోయి వారిని శరణ నుండి విడిపించి రాజు దగ్గర తీసుకుని వచ్చారు. ఆ వైశ్యుడు రాజుకు నమస్కరించి రాజు ఇంకనూ తమకు ఎట్టి శిక్ష విధించడం అని భయప్రాంతులై ఉండుతున్నది. అప్పుడు రాజు వైశ్యం చూసి పోయి దైవ ప్రాతికూల్యం వల్ల మీకు దుఃఖము సంభవించడం ఇక మీకు భయం లేదు మిమ్మల్ని విడిచిపెట్టుతున్నానని చెప్పి రాజువారికి క్షురాం చేసి వేడుకొనను. అంతా సత్యనారాయణ స్వామి వారికి వైష్ణవి కరుణ వహించి ఓ వైష్ణుడా నీ కుమార్తె ప్రసాదం భుజించుకునేదే భర్తం చూచుకు వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదమును స్వీకరించి వచ్చినతో అందరూ శుభముగా జరుగును అని చెప్పను. ఆ విధంగా ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావిత వెంటనే ఇంటికి పోయి స్వామివారి తాలూకా ప్రసాదం స్వీకరించి వచ్చాను. ఆమె తిరిగి సముద్ర తీరమునకు వచ్చేసరికి తన భర్త నామతో కూడా పైకి తేలియడం అది చూసి అందరూ చాలా ఆనందించింది. అప్పుడు కళావతి తండ్రిని చూసి తండ్రి ఇక ఆలస్యం ఎందుకు చేసేదాం ఇంటికి పోవదాం రమ్ము అని అనడం. అప్పుడు ఆ వైశ్యుడు బంధుమిత్రులతో కలిసి అక్కడనే సత్యనారాయణ స్వామి వారి తాలూకా వ్రతమును ఆచరించి ప్రేమడ సుఖంగా అల్లితడం. తర్వాత వైశ్యుడు ప్రతిదినందు కాలం పౌర్ణమి తిథి ఎందు గాని శ్రమ సంక్రమణందరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి తాలూకా వ్రతము చేయటం జీవితాంతము వరకు సకల సుఖములు అనుభవించి అంచమన స్వర్గములు పొందడం. ఇది శ్రీ రేవాఖండే సత్యనారాయణ కథాయ చతుర్థోధ్యాయ సమాప్త. ఆడపిల్ల గారు బట్టలు రెడీ నూతన వస్త్రాలు చదివించాలి కదా. ఆడపిల్ల గారు వచ్చారు కదా నూతన వస్త్రాలు పంచమాధ్యాయ ప్రారంభ మళ్ళీ అక్షరం చెప్తాం ఐదో అధ్యాయం అండి. చెప్పుచున్నాడు ఓ బలీంద్రులారా మరి ఒక కథ చెప్పడను వినవు. పూర్వము తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కనతండ్రి వలె చూచుతూ రాజ్యపాలన చేయుచుండి వారు. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యులకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చిచున్నాడు. మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడుకున్న వారి వ్రతము చేయుచుండడు చూచి మనోగర్వం చక్కడున్న స్వామికి కూడా నమస్కారం చేయక ఇంటికి పోయాను. తర్వాత గొల్ల పిల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందర ఉంచి మరల పూజాశ్రమకు పోయి అందరూ భక్తితో ప్రసాదము స్వీకరించారు. రాజు ఆ ప్రసాదమును భుజంపకనే తన నగరమునకు వెడలిపోయాను. అందులకు సత్యనారాయణ స్వామి వారికి రాజుపై ఆగ్రహం వచ్చాను. అందుచేత ఆ రాజుగారి యొక్క నూరుగురు కుమారులు చనిపోయాయి. సకల సంపదలు హరించకపోయాను. క్రమముగా దారిద్ర్యము సంభవించను. తరువాత అనేక కష్టములు సంప్రాప్తమయ్యాను. ఇది అంతా చూచి రాజు తనలోనిట్లు తలపోసను. ఆహా గొల్ల పిల్లలు ఇచ్చినారని ప్రసాదమును నీచంగా భావించి స్వామి ప్రసాదం భక్షించగా తిరస్కరించదని అందుకే నాకు ఆ సత్యదేవుడు
వ్యక్తి నాపై ఆగ్రహం కలగటం నాకు ఇట్టి దుస్థితి కలిగినది అని ఆలోచించుకున్న వెంటనే ఆ గొల్లపిల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఆచరించను. పితప ఆ రాజు మరల ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందినవాడై పుత్రవంతుడై బతికినంతకాలం సుఖముగా నుండి అంతిమన స్వర్గలోకమునకు పోయినవాడాయను. మహాప్రభువైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించరో, ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతుడవరు. బంధనము పొందినవాడు విముక్తిని పొందుదురు. భయగ్రస్తులకు భయము తొలగను. సకల అభీష్టములు పొందినవారి అంచమున స్వర్గలోక ప్రాప్తి కూడా పొందుదురు. కావున సత్యనారాయణకు ఆచరించిన మానవుడు సర్వ విధములకు దుఃఖముల నుండి విడువను. కనుక సత్యనారాయణ స్వామి వ్రతము చేయవలసిన ఆవశ్యకమును, వ్రత విధానమును, ఆ వ్రతం యొక్క మహాత్మ్యమును, అందువల్ల లభించే ఫలతమును వివరించి తిని. కలియుగమున సత్యనారాయణ స్వామి తాలూకా వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమే. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని పిలువరు. సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతారములను అనేక రూపంలో పొంది భక్తులను కాపాడుతూ వారి యొక్క కోరికను తీర్చుతుందరు. ఈ వ్రతము చేయటకు శక్తి లేకుండా ఎవరైనా ఈ వ్రతమును చేయుతుండగా సూచనను భక్తితో శ్రద్ధలతో కథను వినను సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోవం, సకల సంపదలను తొలగం. శ్రీనివాఖండే సత్యనారాయణ కథాయ పంచమోధ్యాయ సమాప్త. దేశం కవి బ్రాహ్మణాశ్రమభ్యా అపుత్రా పుత్రుభ్యాంగళాంగోత్సవేంద్ర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 
పుత్రాన్ పుత్రాన్ సహస్రం.
ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన విన్నపం అండి. మీకెవరికైనా అమావాస్య లక్ష్మీ పూజ కోసం చిట్టి గాజులు, తామర గింజలు, పసుపు గవ్వలు, గోమతి చక్రాలు, దక్షిణావృత శంఖం, కస్తూరికాయ, వైజయంతి మాల, ఇలా పూజకు సంబంధించిన ఏ వస్తువైనా కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించండి. మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీరికి COD ఆప్షన్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి. అమౌంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు అమౌంట్ పే చేస్తే వారు మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు. చూసారు కదండి సత్యనారాయణ స్వామి వ్రతం, వ్రత కథ విధానం అంతా కూడాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం, భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.